ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వరి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొని గ్రామ సమస్యలు, ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, మిషన్ భగీరథ తదితర శాఖల సమస్యలను విన్నవించడంతో అక్కడే ఉన్న సంబంధిత శాఖల అధికారులతో జవాబు ఇప్పించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మండల పరిధిలో పరిష్కారం కాని సమస్యలను రాబోయే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా అధికారులు మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని మండల ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చిన జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, ఎంఆర్ఓ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ రమాకాంత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనందరం వినుకున్నాక 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో ప్రతి సమావేశంలో అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులుగా సమస్యలు అడుగుడు, జవాబు ఇప్పించుడు, ఇక్కడ పరిష్కారం కానీ మనము జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడు, జడిపిలో కూడా నేను ఎంపీపీ గారు కూడా అక్కడ మాట్లాడి మన మండల ఐక్యత అనేది మనం చూపెడుతున్నాం. వివిధ పార్టీల సర్పంచ్ ఉంటారు, వివిధ పార్టీల ఎంపీటీ ఉంటారు, అయినా ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా ఎటువంటి సమస్య లేకుండా జరుపుకునే విధంగా నేను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మరి ఏదైనా సమస్య జటిలం ఉంటే మన గౌరవ జిల్లా కలెక్టర్ కూడా 15 డేస్ కావచ్చు వారికి కూడా చెప్తున్నాం. ఆమె కూడా మన మండల సమస్యల మీద చాలా మంచి రెస్పాన్స్ అయ్యి సహాయ సహకారం అందించే సందర్భం ఉంది. అన్నిటికన్నా ముఖ్యము అధికారులు, మంచి టీం ఉంది మనకు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మండల అధికారులు అందరూ మంచి ఆఫీసర్లు. నిజంగా నేను వాళ్ళ ముందర ఇబ్బంది ఇవ్వాలి కానీ గర్వంగా చెప్పుకుంటున్నాము. ఏదైనా సమస్య ఎప్పుడు ఫోన్ చేసినా సర్పంచులకు కానీ ఎంపీలకు కానీ మాకు కానీ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నాడు. మరి ఇక్కడ మేము ఒక పార్టీ ఉన్నాం, అధికార పార్టీ ఒక పార్టీ ఉంది, అయినా కూడా అందరినీ కలుపుకుపోతూ అధికార పార్టీ వాళ్ళు మాకు గౌరవిస్తూ మంచి మండలాన్ని అభివృద్ధి తీసుకోవడంలో మన పాత్ర ఏంటిందో వాళ్ళ పాత్ర ఉందని గర్వంగా చెప్తూ ఇలాగనే మనం భవిష్యత్తులో కూడా మన మండలం మన సాంప్రదాయం ఏది మంచి సాంప్రదాయము ఎక్కడ పేపర్ ఇప్పటిదాకా మండలంలో ఒక నెగిటివ్ న్యూస్ రాలే. ఏదైనా అడిగిస్తున్నాము, జవాబు తీసుకుంటాము, లేకుండా ఇలా జరిగితే కానీ ఇలా కొట్లాడి జోడు అయిన సమస్యలే. మరి ఇదే సాంప్రదాయం మన ముందర తప్పుదని చెప్తూ మరి అందరికీ పేరు